For all educational career related guidance, 10th to 2 PG level in India and abroad, all government jobs related from Group D to IAS exams. Dial and meet your career coach, Dr. Yesatish, I R S C, IRSE, AAA 3. డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు డాక్టర్ సతీష్ గారు సతీష్ గారు ప్రధానంగా ఈ ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ అనేది ఒక క్రిటికల్ టైం అని చెప్పొచ్చు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎదగాలన్నా ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలన్నా సో అటువంటి సిచ్యువేషన్ లో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది మన ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ఇండియన్ పేరెంట్స్ ఎక్కువగా పిల్లల ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా టైం అని కాదు కొంచెం వాళ్ళు బయట పెరిగి సొసైటీ గురించి కొంచెం అవేర్నెస్ ఉంటుంది ఎవరిని ఎలా వాళ్ళ పేరెంట్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే సేమ్ అది మీరు రిపీట్ చేయడం ఇటువంటి పద్ధతులు పేరెంట్స్ అసలు మానుకోవాలి అనేది మీరు కానీ వీలున్నంత వరకు పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే అంటే ఎప్పుడు అంటే పేరెంట్స్ దెబ్బలాడుకోవడం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పిల్లల ముందు అన్నది కరెక్ట్ కాదు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషనల్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు స్టూడెంట్స్ వాళ్ళ చదువుని ఎలా ప్లాన్ చేసుకోవాలి దానికి సంబంధించి పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్ సో ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సతీష్ గారు నమస్తే సతీష్ గారు ప్రధానంగా ఈ ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ అనేది ఒక క్రిటికల్ టైం అనే చెప్పొచ్చు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫ్యూచర్ ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలన్నా సో అటువంటి సిచువేషన్లో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది దానికి సంబంధించి పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అదేనండి అంటే యాక్చువల్గా మన ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ఇండియన్ పేరెంట్స్ ఎక్కువగా పిల్లల ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా టైము ఎనర్జీ మనీ మూడు ఎక్కువ పెడతారండి మీరు అబ్జర్వ్ చేయండి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పొద్దున్న ఐదు గంటలు ఎగ్గడానికి దగ్గర నుంచి మీరు మదర్స్ మెజారిటీ ఆఫ్ ది మదర్స్ చేసే పని ఏంటంటే పాపం వాళ్ళు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది టైంలో పొద్దున కానీ సాయంత్రం వరకు కూడా ఏ స్కూల్కి పంపాలి విపరీతం రీసెర్చ్ చేస్తారు ఏ సూషన్ పెట్టాలి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టాలి లేదా నేను ఐఐటికి పంపించాలి ఇది పంపించాలి అని ఒకటో తరగతి రెండో తరగతి నుంచే ఆలోచన విధానం ఏదైతే ఉందో మనకి ఇండియన్ పేరెంట్స్ చల్లగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది అది బాగానే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోతే ఏంటంటే అండి ఈ ఎడ్యుకేషన్ మీద సరైన పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ పేరెంట్స్ కానీ పిల్లలకి ఎలాగా ఉండదండి వన్ టూ ఎయిత్ అంటే పిల్లలకి ఎలా ఉంటుంది ఉండదు కదండి పేరెంట్స్కి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకుని స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో డిజాస్టర్స్ అయిపోతాయండి అవన్నీ కూడా సక్సెస్ అవ్వట్లా సక్సెస్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం మీకు జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్లో ఇండియాలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ చూసినట్లయితే ఎక్కువ క్రైమ్స్ చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు చూసారా అంటే చదువు ఎడ్యుకేషన్ వేరు ట్రూ ఎడ్యుకేషన్ వేరు ఆ ఎడ్యుకేషన్తో పాటు సరైనటువంటి వాల్యూస్ చిన్నతనంలో ఇవ్వకపోవడం వల్ల జరిగినటువంటి డిజాస్టర్స్ మనకు తర్వాత మనం చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తి నవీన ఎవరో సంథింగ్ ఒక అబ్బాయిని అయితే సంపేటలు చూడండి మీరు మీరు అబ్జర్వ్ చేయండి ఏదో మల్టీ రిలేషన్స్ అనో లేదా రకరకాలుగా అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి లేకపోతే మడ్రస్ కానివ్వండి ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళే ఎక్కడే ఒకప్పుడు అనుకోండి ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకోండి ఏదో పిక్ పాకెట్ చేయడం లేదా చిన్న చిన్న దొంగతనాలు చేయడం అనేది ఉండేది ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్స్ ఎవరు చేస్తున్నారండి చదువుకున్నవాళ్ళే కదండి బాగా ఎక్కువ చదువుకున్నవాడు ఎక్కువ పెద్ద క్రైములు చేస్తున్నాడు కదా సో అందువల్ల ఏంటంటే అంటే ఈ ఆ మొత్తం అంతా ఇది ఇది ఓవరాల్గా మనకి అవాయిడ్ అలాగే పేరెంట్ పేరెంట్స్ని చూసుకుంటు చూసుకుంటున్నారా పిల్లలు సరిగ్గా చూసుకోవట్లే పోనీ రిలేషన్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్స్ మెయింటైన్ చేయట్లేదు పోనీ వాళ్ళు సరిగ్గా హెల్తీగా హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదు డిప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయా ఉన్నాయి చూడండి అంటే మీరు ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా మనం లాజికల్గా చెప్పాలంటే మనం ఫెయిల్ అవుతున్నాం సిస్టమ్ సొసైటీ ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే చిన్నతనంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి కానీ ఐదో తరగతి ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటిది ఏదైతే ఆ స్లాట్ ఏదైతే మీకు పీరియడ్ ఉందో చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పీరియడ్ అండి ఈ క్రూషియల్ పీరియడ్లో మీరు ఐఐటీ ఎగ్జామో లేకపోతే నీట్ ఎగ్జామో లేకపోతే కోచింగ్ సెంటర్లో కాదండి చేయవలసింది దానికంటే కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనిషికి మనకు అలవాటు ఏవైతే ఉన్నాయో అవి కానీ కరెక్ట్గా నేర్పించగలిగితే ఓవరాల్గా వీళ్ళు పెద్ద పెద్ద ఎగ్జామ్లను రాణించగలరు లైఫ్లో అంటే లైఫ్లో కూడా సక్సెస్ అవ్వాలి కదండి ఎగ్జామ్లో సక్సెస్ సరిపోతుంది కదా అంతే కదండి ఇప్పుడు మీరు నేను ఎగ్జామ్ రాశాను నాకు ఓటో ర్యాంక్ వచ్చింది లేకపోతే నాకేమో సంవత్సరానికి కోటి రూపాయలు వచ్చినంత మాత్రం డదంట్ మీ దట్ ఆ సక్సెస్ అయినట్టు కాదు కదండి ఇది కూడా కావాలండి ఇప్పుడు యాజ్ ఎడ్యుకేషనిస్ట్గా మేమే చెప్తాం లేదండి మంచి ఎగ్జామ్ రాయాలమ్మా ర్యాంక్ రావాలి మంచి కాలేజ్ చదవాలని మేమే చెప్తాం బట్ దాంతోపాటు అదర్ ఎలిమెంట్స్ కూడా రావాలి కాబట్టి నేను చెప్పి ఇదేంటంటే అంటే ఒకటి హ్యాబిట్స్ అండి మనిషికి హ్యాబిట్స్ ఒక సర్టన్ ఏజ్ దట్టిన తర్వాత హ్యాబిట్స్ రావు ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఒక హ్యాబిట్ నేర్చుకోమంటే మనం నేర్చుకోలేమండి చిన్నతనంలో ఆల్రెడీ మనకు అలవాటు అయింది అనుకోండి ఫుడ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక టెన్ ఇయర్స్ వరకు మీకు రైస్ పెట్టారనుకోండి ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు లేకపోతే ఒక నాన్ వెజిటేరియన్ పెట్టారు లేకపోతే మీరే చైనాలో పుట్టారండి అక్కడ ఏంటి ఏదో వాళ్ళ కప్పలో లేకపోతే పాములో లేకపోతే ఇంకోటి ఇంకోటి తింటారు ఆ చిన్నతనంలో అలవాటు చేసేసిన తర్వాత ఆ ఫుడ్ వాటికి డిఫరెన్స్ ఏంటి మీకు ఆయన చూస్తే ఇబ్బంది కలగొచ్చు ఇదేంటి వీడు పవన్ తింటున్నాడు కప్పలు తింటున్నాడు లేదా సగం సగం వండుకుని తింటున్నాడు అని చెప్పేసి అనిపించవచ్చు కానీ ఆ చిన్నతనంలో అలవాటు అయిపోయిారా అంటే హ్యాబిట్ యొక్క పవర్ ఏంటంటే చిన్న ఏజ్లో ఎప్పుడైతే మీరు సీడ్ ఇచ్చారో కరెక్ట్గా ఆ సీడ్ అనేది లైఫ్ ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు ఫస్ట్ పాయింట్ అండి రెండోది ఏంటంటే అంటే హ్యాబిట్స్ అంటే బిహేవియర్ కానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ మేనరిజం కానీ మాట్లాడడం కానీ బూతులు చూడండి చిన్నతనంలో మాట్లాడిన వ్యక్తులే పెద్దందరితో ఎక్కువగా మాట్లాడతారు మీరు అర్థర్ చేస్తే అంటే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పదాలు వాడటం కానివ్వండి ఇలాంటిది ఏదైతే ఉన్నాయో అవి ఆటల మీద ఎక్కువగా మీకు జనరల్గా అంటే ఫస్ట్ పది సంవత్సరాల వయసు అంటే ఐదో తరగతి అనుకుందాం మనం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి అనుకుంటే ఫస్ట్ పది సంవత్సరాల లోపు దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలండి మనం వాడు ఏం చదువుతున్నాడు అన్నది పక్కనట్టు పెట్టండి అసలు ఫస్ట్ సరే హెడ్డింగ్ ఏమో చదువు గురించి పెట్టారు మరి ఏం చెప్తున్నారంటే అనుకోవద్దు అది కూడా చెప్తాలండి చదువు గురించి కూడా నేను మాట్లాడతాను ఇది ఒకటండి అంటే ప్రతిదినట్టు అంటే మీరు కొంచెం పది సంవత్సరాలు దాటింది అనుకోండి ఉదాహరణకి పది నుంచి పదమూడు సంవత్సరాలు అనుకోండి అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇయజ్లో చూసినప్పుడు ఎప్పుడైనా కూడా మనిషి ఇప్పుడున్నటువంటి మోడర్న్ వరల్డ్లో మనిషి భయపడేది ఎవరికంటే అంటే భగవంతుడికి ఇంట్లో ఎవరికైనా భయపడతాం మనం ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నతనంలో మనం భయపడేవాళ్ళండి అంటే పెద్దమ్మ చిన్నమ్మ లేకపోతే గ్రాండ్ మదర్స్ గ్రాండ్ పేరెంట్స్ అని ఒక ఫ్యామిలీస్ ఉండి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ మనిషి భయపడేది మనిషి తప్పు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చెయ్యకూడదు అన్న ఆపేది భక్తున్నవాడే భగవంతుడు అంటే ఏదైనా వచ్చండి అది హిందూ మతం కానివ్వండి ఇంకోటి కానివ్వండి వాళ్ళ వాళ్ళ మతాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో బౌద్ధ మతం కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఎప్పుడైతే స్పిరిచువల్ నాలెడ్జ్ చిన్న వయసులో మీరు ఇవ్వలేదో ఎప్పటికీ స్పిరిచువల్ నాలెడ్జ్ రాదు వాడికి సో వీలున్నంత వరకు కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే మీకు ఉంటుందో ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా పిల్లలకి ఇవ్వగలిగే వయసు ఆ వయసు మాత్రమే గేమ్స్ గేమ్ ఒక సట్ని ఏదో వచ్చిన నేర్చుకోవచ్చు స్పిరిచువల్ లాంటిది కాదు కానీ గేమ్స్ చిన్నతనంలో మనం నేర్పించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గేమ్స్ ఆడి ఓడికి డైలీ గేమ్ ఆడినప్పుడు ఓడిపోతూ ఉంటాడు కదండి గెలవడం ఓడిపోవడం రెండు జరుగుతాయి కదా గేమ్ అంటే ఎక్కువసార్లు ఓడిపోతారో గెలుస్తారంటే ఎక్కువసార్లు ఓడిపోతారండి మీరు టెన్నిస్ ఆడండి లేకపోతే ఒక క్రికెట్ కానీ లేకపోతే ఇంకోటి ఏదో వాడి ఎప్పుడు రోజు ఓడిపోతూ ఉంటారు ఓడిపోయిన ప్రతిసారి ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే మనసుకి రేపు నేను ఇంకా బాగా ఆడి నేను గెలుస్తాను అన్న హోప్ క్రియేట్ అవుతుందండి చూసారా అదే మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి అనుకోండి నెగిటివ్గా గెలిపి నేను పాస్ అంటాడు వాడు అంటే గేమ్స్లో ఉన్న పవర్ఫుల్ ఏంటంటే అంటే ప్రపంచవ్యాప్తంగా గేమ్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళు డిప్రెషన్కి లోనవరు సూసైడ్ చేసుకోరు వాళ్ళు స్పోర్టివ్గా అందులో జనరల్గా ఏమంటాం మనం స్పోర్టివ్గా ఉండాలని అంటారు అంటే స్పోర్టివ్నెస్ అంటే అర్థం ఏంటంటే అంటే ఒక గేమ్స్ ఆడే వ్యక్తికి ఫెయిల్ ఫెయిల్ అవ్వడం ఎలాగా నేర్పుతుంది మనిషికి లైఫ్లో కావాల్సింది సక్సెస్ అవడం కాదండి ఫెయిల్ అవడం కూడా మనకు అలవాటు అవ్వాలి ఫెయిల్ ఫెయిల్ అవడానికి కూడా మనం తీసుకునే విధానం ఉండాలి ఫెయిల్ అవ్వడానికి కూడా మనం ఎంజాయ్ చేయాలి అది వ్యాపారంలో కానీ మానసికంగా కానీ చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఫ్యామిలీ పరంగా కానీ రిలేషన్స్లో కానీ ఫెయిల్ అవ్వడాన్ని కూడా మీరు యాక్సెప్టెన్స్ చేసి దాన్ని దాన్ని కూడా తీసుకునే పరిస్థితికి కానీ మన సమాజం ముందుకెళ్తే ఇబ్బంది ఎందుకంటే ఎందుకంటేనండి సక్సెస్ అనేది మనిషికి ఎంత ఉంటుందో చెప్పండి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా ఎక్కువ ఉంటుందా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి మీరు మీరు ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్యాన్ తీసుకున్నారనుకోండి ఉదాహరణకి మీరు ఆనందంగా గడిపిన క్షణాలు చూస్తే పది పర్సెంట్ కూడా ఉండదండి మిగిలిన టైం ఎప్పుడు కూడా మేము ఏదో రకంగా మనం ఏదో ఏదో ఆలోచించుకుంటూ బాధపడతా ఉంటాం ఈ స్పోర్ట్స్ ఆడి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే వాళ్ళు తెలియకుండా ఒక హోప్ ఇంకొంచెం ట్రై చేస్తాడు సిన్సియర్గా రేపు గెలుస్తారనే హోప్తో ఉంటాడు సో అందువల్ల ఏంటంటే స్పోర్ట్స్ అనేది ఒక సర్టన్ ఏజ్లో రాదు కాబట్టి స్పోర్ట్స్ అట్లాగే ఈ అలవాట్లు ఉంటాయండి మెడిటేషన్ యోగా లాంటివి ఉంటాయి చూసారా అలాంటివి కూడా ఎందుకంటేనంటే యోగా అన్నది ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఏదైనా ఒక ఒక పర్టి్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఉన్న యోగా అది జనరల్గా మెడిటేషన్ యోగా లాంటివి ఏంటంటే అంటే ఒక ఏజ్లో నేర్చుకున్నాడు అనుకున్నాడు టెన్ ఇయర్స్లోనో లేకపోతే ఎయిత్ నైన్ నైన్ ఇయర్స్లోనూ లెవెన్ ఇయర్స్లో నేర్చుకోవడం అనుకోండి లైఫ్లో ఎప్పటికీ మర్చిపోడు దాని యొక్క ఆ టేస్ట్ వాడు అలవాటు పడతాడు ఆ టేస్ట్ అలవాటు పడినప్పుడు అవసరం ఉన్నప్పుడు వాడు దాన్ని వాడతాడు అంటే ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉండాలన్నా మెంటల్గా యాక్టివ్గా ఉండాలన్నా బ్యాలెన్స్డ్గా ఆలోచించాలన్నా కూడా జనరల్గా ఎలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్స్ పర్ఫెక్ట్గా సప్లై అవ్వాలన్నా కూడా అన్ని రకాలుగా కూడా అంటే ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే అట్లా ఇంకొకటి లాంగ్వేజెస్ అండి చిన్నతనంలో ఇప్పుడు చిన్న వయసులు ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు మీరు అబ్జర్వ్ చేశారా పెద్దయిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోమంటే నన్ను నేర్చుకోలేము మనం చైనీస్ లాంగ్వేజ్ కానీ అదే మీరు ఒక పది సంవత్సరాల అబ్బాయికి కానీ ఎనిమిది సంవత్సరాల అబ్బాయికి కానీ లాంగ్వేజ్ నేర్పించండి చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు ఎందుకు ఇప్పుడు చైనాలో పుట్టాడండి వాడే బేబీకి చైనా ఏంటి ఇండియా ఏంటి తెలియదు కదండి మీరు చైనాలో పెడితే పేరెంట్స్ కానీ చుట్టుపక్కల చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడితే చైనీస్ వస్తుంది కదా ఇప్పుడు మన ఇండియాలో పుట్టిన బాబుని మీరు తీసుకెళ్ళి పక్కనున్న చైనాలోనే ఎక్కడో పెట్టారు నా లాంగ్వేజ్ రాదా ఇప్పుడు మన ఇండియాలోనే ఇన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి కదా ఇన్ని లాంగ్వేజ్ మన ఇండియాలోనే ఎప్పటికే రఫ్గా మీకు లాంగ్వేజ్లో అంటే లెక్క ప్రకారం లాంగ్వేజ్ చూస్తే రెండు వేల పైన ఉన్నాయండి ఆ లాంగ్వేజ్ ఎలా వస్తున్నాయి పుట్టినప్పుడు నేర్చుకుంటారండి వాళ్ళు జనరల్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు గ్రాస్పింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే అఫీషియల్గా ఎన్సీఆర్టీ అనేది మనకి ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్స్ తయారు చేస్తారు లేదా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదండి సీబీఎస్సి బోర్డ్ అంట కదా ఎన్సిఆర్టీ వాళ్ళు ఒక రీసెంట్గా సర్వే కండక్ట్ చేశారు వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి యొక్క బ్రెయిన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బ్రెయిన్ ఫస్ట్ సిక్స్ ఇయర్స్లోనే పెరిగి వస్తుందట చూసారా అంటే ఎక్కువ బ్రెయిన్ మ్యాక్సిమం డెవలప్మెంట్ చిన్న వయసులో జరుగుతుంది కాబట్టి ఆ డెవలప్ అయ్యి బ్రెయిన్ ఏజ్లో మీరు ఏదైనా కొత్తగా కాల అందు గురించి ఒకటి నుంచి ఐదో తరగతి కానీ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి లోపు కొత్త లాంగ్వేజెస్ ఏమైనా నేర్చుకుంటే ఆయోజనం నేర్చుకోవాలి అంటే ఓవరాల్గా మీకు అర్థమైంది ఏంటంటే నేను సోషల్ స్టడీస్ లేకపోతే సైన్స్ ఇంగ్ లేకపోతే మ్యాథ్స్ వద్దని నేను చెప్పట్లేదు కానీ ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని అన్నింటికి మనం టైం స్పెండ్ చేయాలి అదే సతీష్ గారు మీరు ఇంత లిస్ట్ చెప్పారు కదా నేను అన్నింటికి ఇంత టైం స్పెండ్ చేయాలంటే మనం స్పెండ్ చేయలేము కానీ ఉన్న నేను నేనేం చెప్తున్నాను అంటే అట్లీస్ట్ వారానికి ఒకసారి ఉన్నా ఏదైనా గుడికి తీసుకెళ్ళడం కానివ్వండి లేకపోతే ఏదైనా భగవద్గీత శ్లోకాలు చెప్పడం కానివ్వండి దానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు పెట్టడం కానివ్వండి లేదా అమ్మాయిల ఏదైతే భరతనాచ్యం ఎక్సో వయోజడ్డ లాంటిది ఏదైతే ఉందో అది నేర్పించడం ఒకటి అట్లాగే హెల్త్కి సంబంధించిన ఏదైనా యోగా కానీ అలా వీక్లీ వన్ ఆర్ వైస్ అంటే ఏదైనా ఆన్లైన్లో ఉన్నా లేకపోతే కూర పెట్టండి అట్లాగే లాంగ్వేజెస్ ఏదైనా నేర్పించాలంటే నేర్పించడం విధానం కానీ ఇంకోటి ఏదైతే ఉందో మేనరిజం అంటే మరి చూడండి పైకి లెగిస్తారు దుప్పటి కూడా మర్చపెట్టరు ఎయిత్ క్లాస్లోపు సెవెంత్ క్లాస్ లోపు వాడికి అలవాటు రాజు వస్తానుకుంటున్నారు మీరు తిన్న ప్లేట్ తీరు మేనరిజం రాదు అందు అందుగురించేనండి మాంటిసరీ స్కూల్స్ అనే పేరు ఎప్పుడన్నా వినే ఉంటారు మీరు అండి మాంటిసోరీ స్కూల్ అనేది ఎందుకు హైలీ వరల్డ్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు సక్సెస్ఫుల్ మోడల్ అంటేనండి ఫిన్లాండ్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఆ మెథడాలజీ ఉంటుందండి మాంటిసోరీ మెథడ్ అంటే ఏం చేస్తారంటేనండి స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అంటుందండి మనది అలా కాదండి ఫ్యాకల్టీ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అంటాం మనం అంటే మనం ఏం చేస్తామంటే అంటే ఒక క్లాస్లో బోర్డు పెడతాం వంద మందిని కూర్చోబెడతాం ఈ టీచర్ చెప్పింది వంద మంది వినాలి ఇట్ ఈస్ కా అంటే ఎడ్యుకేషన్ కస్టమైజ్ అవ్వాల ప్రపంచంలో అన్ని కస్టమైజ్ అయినాయి అండి ఇప్పుడు మీకు డ్రస్ కావాలంటే షోరూమ్కి వెళ్తే మీకు కావాల్సినట్టు తయారు చేస్తాడా మీకు ఇన్సూరెన్స్ పాలసీ కావాలి ఆడేం చేస్తాడు ఏజెంట్ మీ దగ్గరికి వచ్చి సార్ మీ ఏజ్ ఎంత లేకపోతే మీకు ఎంత డబ్బులు కావాలి రిటైర్ అయిన తర్వాత ఎంత కావాలని చెప్పి ప్లాన్ చేస్తాడు అంతే కదండి అంటే ప్రపంచంలో అన్ని కస్టమైజ్ అయినాయి వస్తువుల దగ్గర నుంచి అన్ని మనుషులు కూడా తయారు చేసేస్తున్నారు అండి కస్టమైజ్ చేసి ఇప్పుడు ఇప్పుడు చైనాలో అంటే అన్ని కస్టమైజ్ ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ యాభై సంవత్సరాల క్రితం ఉన్న మెథాలజీ మీరు పుట్టకముందు నేను పుట్టకముందు ఉన్న మెథడాలజీ ఇప్పుడు కూడా ఉందండి అంటే ఏంటి ఒక క్లాస్ రూము ఒక బ్లాక్ బోర్డు ఒక యాభై మంది పిల్లలు వంద మంది పిల్లలు ఇది ఒక్కటే మీకు మారలా మిగతా అన్నీ మారిపోయినాయి ప్రపంచంలో మాటిసారి ఎడ్యుకేషన్ అలా కదండి స్టూడెంట్ సెంటర్ కంటే టీచర్ ఉంటాడు ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు ఒకళ్ళు ఒక యాక్టివిటీ ఇస్తారు వాళ్ళకి మ్యాథ్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ లేకపోతే ఇంకోటి లాంగ్వేజ్ ల్యాబ్స్ అని ఉంటాయండి ఇచ్చి మళ్ళీ పక్క స్టూడెంట్ దగ్గర వస్తారు వీళ్ళ చిన్న పిల్లలు కదా చేస్తారు బట్టి పట్టడం కానీ గుర్తు కాన్సెప్ట్ అసలు చిన్న చిన్న వయసులో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇవ్వకూడదు బట్టి పట్టాడు అనుకున్నాడు ఎయిత్ క్లాస్ లోపు ఫిఫ్త్ క్లాస్ లోపు అంటే ఆ స్టూడెంట్ పనికిరాడు బట్టి పట్టి విధానం ఉంది ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ బట్టి పట్టి విధానం పిల్లలు కూడా తొంభై ఐదు మార్కులు వచ్చినాయి మా అబ్బాయికి తొంభై వందకు వంద వచ్చినాయి మా అబ్బాయికి చాలా బాగా చదివాడు ఇళ్ళ పేరెంట్స్లో ఏళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు మాట్లాడుకుంటారు అంటే ఈ పేరెంట్స్కి అవగాహన ఉండదండి వందకి ఎప్పుడు కూడా మీకు అవగాహన ఉన్నటువంటి పేరెంట్స్ వందకి ఐదుగురు ఉంటారండి ఈ తొంభై ఐదు మంది పేరెంట్స్కి అవగాహన ఉండదండి తప్పు వాళ్ళది కాదండి అవగాహన ఉండదు ఈ తొంభై ఐదు మంది అవగాహన లేని వాళ్ళు ఏళ్ళు మాడుకుంటారు ఇప్పుడు మీకు అవగాహన లేదండి నాకు లేదండి ఆ అబ్బాయికి లేదండి ఇంకో పది మందికి లేదు మన పది మంది కూర్చుని మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటాం ఏది ఏది మంచి ఏది చెడు అని ఈ పది మందికి అవగాహన లేనప్పుడు వాళ్ళ వాళ్ళు ఎంత మాడుకుంటే ఉపయోగం ఏంటి అలా అలా జరిగి డిజాస్టర్స్ అనేది జరుగుతున్నాయి అంటే యాక్చువల్గా ఏంటంటే అంటే ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్కి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఓవర్ అంబిషియస్ కావడం వల్ల ఏదో మొబైల్స్ అయితే ఇంకోటి ఇంకోటి ఇచ్చేస్తే అదే అలా కామ్గా ఆడ చదువు ఏదైనా కామ్గా ఉంటారన్న ఉద్దేశం ఏదైతే ఉందో అలాంటి విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి ఇలాంటి వాటిల మీద ఆ వయసులో కానీ ఫోకస్ పెట్టినట్లయితే డెఫినెట్గా చాలా మంచిదండి ఇంటి దగ్గర పెరిగిన పిల్లలకి కానీ ఇటు హాస్టల్స్ లో జాయిన్ అయిన పిల్లలకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి కొంచెం వీళ్ళకి మీద కొంచెం వెల్ మేనర్ ఉంటుంది అని అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ పద్ధతులు అలవాటు చేసి చేసి అలా ఉంటుంది అని అనుకోవచ్చు అని కాదు కొంచెం వాళ్ళు బయట పెరిగి సొసైటీ గురించి కొంచెం అవేర్నెస్ ఉంటుంది ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడం ఒక్కొక్క రూమ్ లో పది మంది ఐదుగురుగురు పెట్టడం కానివ్వండి లేకపోతే చిన్న పిల్లల్ని ఎలా పెట్టడం కానివ్వండి వాళ్ళ వాళ్ళ కంపారిజన్స్ రాసుకోవడం కానివ్వండి ఆడుకోవడం కానివ్వండి మొబైల్స్ ఇవ్వడం కానివ్వండి ఇలాంటివి కూడా మీకు పెరుగుతున్నాయండి పేర్లకి ఒకప్పుడు అండి ఎప్పుడంటేనండి ఒక పది సంవత్సరాల క్రితం మీకు ఊటీ స్కూల్స్ అని లేకపోతే కొన్ని ఏదో ఋషి వ్యాలీ స్కూల్ అని ఇలాంటి కొన్ని కొన్ని స్కూల్స్ ఇప్పటికీ మంచిగా ఉన్నాయండి కాదని నేను చెప్పట్లేదు కానీ చాలా మంచి మంచి అకామిడేషన్ ఒక ఐదు ఎకరాలు పది ఎకరాల్లో మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి ఓకే అంటే ప్రాబ్లం ఏమవుతుందంటేనండి ఆ అలాంటి స్కూల్స్లో కూడా ఏమేంటంటే పిల్లల్లో ఉన్నటువంటి అవేర్నెస్ మాట వాస్తవం ఆ అవేర్నెస్ నెగిటివ్గా వాడుతున్నారో అంటే కంపేర్ చేసుకుంటారు వీడి దెబ్బలాడుకోవడమా లేకపోతే మాట్లాడుకోవడమా లేకపోతే కంపేర్ చేసుకోవడమా లేకపోతే నీకు ఎక్కువ నాకు ఎక్కువ లేకపోతే మీ ఫాదర్ గొప్పవడం మా ఫాదర్ గొప్ప సంథింగ్ ఇలాంటివి కూడా పెరగడం వల్ల హాస్టల్స్లో నష్టాలు జరుగుతున్నాయండి లాభాలు జరుగుతున్నాయి లాభాలు నష్టాలతోనే కంపేర్ చేసినట్లయితే స్కూల్ లెవెల్లో నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి కాలేజ్ లెవెల్లో లాభాలు ఎక్కువ జరుగుతాయి కాలేజ్ లెవెల్లో హాస్టల్కి వెళ్ళడానికి మెచ్యూరిటీ ఉంటుంది కదా ఏది చేయాలి ఏది చేయకూడదనో లేకపోతే ఇంకోటి నష్టాలు అక్కడ జరిగినప్పటికీ కూడా కొంచెం గా ఉంటారు ఇప్పుడు కాలేజీలో కూడా కొంతమందికి పిల్లలకి డ్రగ్స్ అలవాటు అవుతున్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి జరుగుతున్నాయి కానీ జనరల్ కాలేజీలు ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి సొసైటీ మీద అవగాహన రావాలి వదిలేరు మనం ఇప్పుడు ఎంతకాలం అని మీరు పిల్లల్ని ఇప్పుడు పామైనా లేకపోతే పక్షైనా టైగర్ అయినా లైన్ అయినా అయినా ఎంతకాలం అని మనం పట్టు కూర్చోగలం పట్టుకోవాలి కాదు కానీ జనరల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత మనం వదిలేరండి వదిలేస్తే వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటారు మన మన పక్కన ఉండి మనం కాపాడుకునే విధానం ఏదైతే ఉంది స్కూల్ లెవెల్లో జనరల్గా ఏమవుతుందంటే అంటే ఎక్కువగా నష్టాలు జరుగుతున్నాయని నేను చెప్పొచ్చండి ఎందుకంటే వచ్చినటువంటి ఎడ్యుకేషన్లో కమర్షియలైజ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ప్రాబిలీ ఒకప్పుడు మేము మీరు పురాతన కాలంలోకి వెళ్తే గురువుల దగ్గరికి పంపించేవారు కదండి ఏదో ఒక అట్లా ఉండే కదండి అవి వేరండి అది వేరు ఇప్పుడు ఏంటంటే అండి ఒక్కొక్క రూమ్లోనే పది మందిని పెట్టడం కానీ అంటే ఐజీని రకరకాల ఇష్యూస్ ఉన్నాయండి హాస్టల్స్లో కూడా సో అందువల్ల ఏంటంటే హాస్టల్స్ సంబంధించి మనం పాజిటివ్గా చూడాలా నెగిటివ్గా చూడాలంటే స్కూల్ లెవెల్లో హస్టల్ అయితే నేను నెగిటివ్గానే చూస్తానండి మనం భరించలే చాలా మంది పేరెంట్స్ భరించలేక కూడా హాస్టల్ వేస్తారు అది మన నెగిటివ్గా మాట్లాడితే పద్ధతి కాదు కాబట్టి నేను మాట్లాడలేదు అది కూడా కరెక్ట్ కాదండి పిల్లల్ని మనం భరించి వీళ్ళు వరకు కూడా ఆ వయసులో మన దగ్గర పెట్టుకుని మీకున్న సాంప్రదాయాలు కానీ మీకున్న ఏ ఉంటాయి కదండి ఎవరు మతం వాళ్ళకు ఉంటుంది లేదా ఎవరికి సంబంధించిన సాంప్రదాయాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వీళ్ళు వరకు ఆ మేనరిజం కానీ బిహేవియర్ కానీ మీరు నేర్పించకండి ఎక్కువ గారం చేసి అడిగినల్లా ఇచ్చి అడిగిన చోటకల్లా తీసుకెళ్ళి మీరు చేసే విధానం ఏదైతే ఉందో చిన్నతనంలో ముద్దుగా ఉన్నట్టు బాగుంటుంది తప్ప తర్వాత పెద్ద అయిన తర్వాత అదే మీకు తిరిగి ఏదో దానికి ఏదో షోలం కింద మనకు గుచ్చుకుంటున్నట్టుగా మనకి రివర్స్ అయ్యే విధానం ఏదైతే ఉందో అది జరుగుతుందండి సో డెఫినెట్గా ఒకటి ఒక ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న పిల్లవాడిని నేను మందలించాలనుకోండి తప్పు చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి మీరు వన్ టు సిక్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పిల్లలు కూడా ఇప్పుడు చూస్తే చాలా మొండితనంగా తయారవుతున్నారు అసలు ఏదైతే చెయ్యొద్దు అంటారో అదే చేస్తూ ఉండే మైండ్ సెట్లో ఉన్నారు సో అటువంటి సిచ్యువేషన్లో ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండకుండా వాళ్ళ పేరెంట్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే సేమ్ అది వీళ్ళు రిపీట్ చేయడం ఇటువంటి పద్ధతులు పేరెంట్స్ అసలు మానుకోవాలి అనేది కరెక్ట్ కదా వాళ్ళ వల్లనే కొంచెం ఇంపాక్ట్ పడుతుంది కదా పిల్లలు మీరు కరెక్ట్గా లేరనుకోండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎఫెక్ట్ పడుతుంది కదా మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా పడుతుంది డెఫినెట్గా అంటే కాకపోతే ఇక్కడ చేస్తే జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటే అండి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు జాబులు చేయడం కానివ్వండి పాపం వాళ్ళకి టైం లేకపోవడం కానీ పిల్లలకి ఇంట్లో మొబైల్లో లేకపోతే రిమోట్ ఇచ్చి వెళ్ళి విధానం కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా రూపాంతరం మారుతుంది మనకు ఉన్నటువంటి సిస్టమ్ మారుతుంది కానీ వీలున్నంత వరకు పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే అంటే ఎప్పుడు అంటే పేరెంట్స్ దెబ్బలాడుకోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పిల్లల ముందు అన్నది కరెక్ట్ కాదు ఒక ఏది వచ్చిందో దెబ్బ పడుకున్న పర్లా వీడికి ఆలోచించగలుగుతారు కదండి ఇప్పుడు ట్వల్త్ క్లాస్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి అప్పుడు పేరెంట్స్ దెబ్బలు అడుగుకున్న పర్లే ఎందుకంటే లేదండి నాన్న లేదా అమ్మ అని చెప్పారు వాళ్ళు అర్థం చేసుకోగలరు కొంచెం చేయగలరు చిన్నపిల్లల్లో పెంచినప్పుడు ఏంటంటే వాళ్ళ మానసికంగా కొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్గా వీలు ఉన్నంత వరకు పిల్లల దగ్గరలో మనం ఆ విధంగా చేయకూడదు ఇంకోటి ఏంటంటే అండి ఈ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో జనరల్గా అండి ఎప్పుడునండి పిల్లలకి సెన్సిటివిటీ పెదగాలండి సెన్సిటివిటీ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బాక్స్లో భోజనం టిఫిన్ పెట్టి మీరు స్కూల్కి పంపారు అనుకుందాం ఇంట్లో ఒక బాబుని మీరు ఏం మీరు మీరేం చెప్తారు తెలుసా మిగిలిపోతే ఆ చాక్లెట్లు ఇంటికి పట్టరా ఆ టిఫిన్ ఇంటికి పట్టరా అని చెప్పారనుకోండి దాని అర్థం ఏంటి నలుగురికి అంటే అసలు ముందే మీరే పద్ధతి నేర్పించాలి ఇప్పుడు నువ్వు షేర్ చేసే విధానము ఒక సెన్సిటివిటీ లేని విధానం వచ్చినప్పుడు నువ్వే చెప్తేలాగా లేకపోతే లేదు లేదు మీ పెద్దనాన్నగారు అబ్బాయి ఉన్నాడు కదా మీ అన్న బాగా చదువు లేకపోతే లేదా బాస్ స్కూల్కి వెళ్తున్నాడంట లేకపోతే ఇంకోటో చేస్తున్నాడంట ఎందుకు చేయవు అన్న కంపారిజన్ మీరు చిన్నతనం నుంచి అక్కడికి అలవాటు చేసినప్పుడు అక్కడ పెద్ద ఎందరితో ఆడవాడు ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటాడు నువ్వు మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల మంది కోట్లలో ఏ ఇద్దరన్నా సమానంగా ఒకే రకంగా కనపడతారా ఒకే రకంగా ఉంటారు కదండి వాళ్ళ యాటిట్యూడు నేను మీరు లేకపోతే నాలా ఇంకొకరు ఉండడండి భగవంతుడు సృష్టి ఏంటంటే నిజంగా అంటే భగవంతుడు ఉన్నాడు అన్న అన్న పాయింట్లో మన లాజికల్గా కొంచెం డెప్త్ వెళ్ళినట్లయితే ఇన్ని వందల కోట్ల ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల యొక్క యాటిట్యూడ్ కానీ వాళ్ళ ఆకారం కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ వాళ్ళకున్న థింకింగ్ కానీ వాళ్ళకి ఇంటలెక్చువల్స్ కానీ వాళ్ళ డిజైర్స్ కానీ వాళ్ళ ప్యాషన్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా కోరిక కానీ లేకపోతే ఫైనాన్షియల్ కండిషన్ కానీ ఫ్యామిలీ కండిషన్ కానీ వాళ్ళకున్న ఎమోషన్స్ కానీ కోపం కానీ యాంగ్రీ కానీ ఏ రెండు సమానంగా ఉంటాయా ఉండనప్పుడు మీరు చిన్న నుంచి ఆ కంపారిజన్ చేయకూడదు నువ్వు నువ్వే ఇప్పుడు ఒకే తండ్రి తల్లిదండ్రులు పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఉన్నారా ఇప్పుడు మీ ఇంట్లో లేదా మా ఇంట్లో ఎవరింట్లో చూసుకున్నా మేము ముగ్గురు అన్నదమ్ములు అండి ముగ్గురు మూడు రకాలుగా ఉన్నాం మేము మరి ఒకే పేరెంట్స్ అయినా మీ ఇంట్లోనే ఉంటారు అంద ఉంటారు మరి అలా ఉన్నప్పుడు బయట వ్యక్తితో కంపేర్ అలా ముందులో ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మనం కంపేర్ చేసుకునే పరిస్థితుల్లో లేం కదండి బయట వ్యక్తులతో కంపారిజన్ అనేది ఏదైతే ఉందో చిన్నతనంలోనే అలాంటి కంపారిజన్ కానీ మనం అలవాటు చేసినట్లయితే పెద్ద అయిన తర్వాత అది వేరే రకంగా లాజిక్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు సో పిల్లలకు కావాల్సిన సెన్సిటివిటీ ఇంకోటి సెన్స్ ఎయిడ్ రావాలండి అంటే ఏది మంచి లేకపోతే ఏది చెడు అన్న సెన్సింగ్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ రావాలి చిన్నతనంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి పిల్లలు ఎప్పుడు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు కదా ఇది ఏంటి అదేంటి ఆ క్వశ్చన్స్ అడగడానికి మనం సప్రెస్ చేయకూడదు ఓన్లీ లాంగ్వేజ్ చెప్తున్నాను లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానివ్వండి తెలుగు కానివ్వండి అదర్ ఫారెన్ లాంగ్వేజెస్ ఏదైనా నేర్పిద్దాం అనుకున్నా కూడా మీరు ఇంట్రొడక్షన్ అనేది ఫిఫ్త్లో స్టార్ట్ చేయండి వాళ్ళు గ్రాస్పింగ్ చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లో కూడా కంటిన్యూ చేయొచ్చు ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్లోకి వచ్చేటప్పటికి నేను జనరల్గా చెప్పేది ఏంటంటేనండి ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో మీరు రావాల్సింది ఏంటంటేనండి ఒకటి బేసికల్గా ఈ మ్యాథమెటిక్స్ ఏదైతే నెంబర్స్ ఉంటాయో నెంబర్స్ ఉంటాయి కదండి మ్యాథమెటిక్స్ మీద స్లో స్లోగా గ్రిప్ రావాలండి ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు టెక్నాలజీ మీద నడుస్తుంది సోషల్ సైన్స్లో కూడా టెక్నాలజీ ఉంటుంది మన చాలా వీడియోస్లో మనం మాట్లాడుతున్నాం మనం జాగ్రఫీలో ఉంటుంది హిస్టరీలో ఉంటుంది అన్ని చోట్ల కూడా టెక్నాలజీ అనేది కలిసిపోయింది కాబట్టి మ్యాథమెటిక్స్ ఉంటుంది చూసారా మ్యాథమెటిక్స్ మీద కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ ఆ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ కానీ కరెక్ట్గా కానీ రాగలిగితే వాట్ పర్ఫెక్ట్ అంటే మ్యాథమెటిక్స్ అంటే ఎడిషన్స్ కానీ మల్టిప్లేషన్స్ కానీ డివిజన్స్ కానీ రేషియోస్ కానీ ప్రపోర్షన్స్ కానీ స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ ఎక్స్పోనెన్షియల్స్ లేకపోతే ఏవైతే ఈ జనరల్గా మనం మాట్లాడతామో ఒక పది పదిహేను యాస్పెక్ట్స్ ఏవైతే మనకు ఉంటాయో ఈ పది పదిహేను యాస్పెక్ట్స్ సంబంధించినటువంటి ఫండమెంటల్స్ బేసిక్స్ రావాలి టేబుల్స్ బట్టి పట్టడం కాదు మీరు అబ్జర్వ్ చేస్తారు స్కూల్లో టేబుల్ ఇస్తారు బట్టి పడతారు సార్ ఫిఫ్త్ టేబుల్ సిక్స్త్ టేబుల్ సెవెంత్ టేబుల్ అని బట్టి పడతారండి అలా బట్టి పట్టడం వల్ల ఉపయోగం లేదండి ఆ నేర్పి విధానం ఎవరైతే ఉంటారో స్కూల్స్లో అలాంటి విధానం లేకపోతే పేరెంట్స్ చదువుకున్న పేరెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా వరకు దయచేసి ఇప్పుడు మీరు ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైన్ ఇంటూ సిక్స్ అన్నారనుకోండి నైన్ ఇంటూ సిక్స్ అన్నప్పుడు మీరు అలా గుర్తుపెట్టుకో నైన్ అన్న నైన్ అంటే త్రీ ఇంటూ త్రీ ప్లస్ సిక్స్ అంటే త్రీ ఇంటూ టూ అలా కూడా చెప్పొచ్చు లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ బై టూ ఎంత అని అన్నారనుకోండి చెప్పినప్పుడే టెన్ బై టూ అంటే ఫైవ్ ట్వంటీ బై ఫోర్ అన్నా కూడా ఫైవే ఈ ట్వంటీలో టూ అనేది ఉంది ఒక ఫ్యాక్టరు ట్వంటీ ఫ్యాక్టర్స్ అంటే ఇన్ని వస్తాయి అట్లాగా మోర్ లాజికల్గా కానీ చెప్పేటప్పుడే మీరు ఇంట్రొడక్షన్ చేయగలిగితే ఇప్పుడు టూ ప్లస్ త్రీ ఈజు ఫైవ్ అన్నారండి కాదు టూ ప్లస్ త్రీ ఈజు కూడా ఫైవ్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజు కూడా ఫైవే చిన్న వయసులో చెప్పాలండికి టెన్ మైనస్ టూ కూడా టెన్ మైనస్ ఫైవ్ కూడా ఫైవే అలా ఆశ్చర్యంగా చూస్తారు అదేంటిది ఇలా రకరకాలుగా వేసినా కూడా ఆన్సర్ ఫైవ్ వస్తుంది ఒక డిఫరెంట్ అలా లేకపోతే మీరు ఒక షాప్ తీసుకెళ్ళారండి షాపు తీసుకెళ్ళిన తర్వాత ఈ వస్తువు ఈ వస్తువు కొన్నారు షాప్ ఒకటి బిల్లు ఇస్తారు కదా ఈ టోటల్ ఓరు బాబు టోటల్ చేయమని చెప్పాలండి లేకపోతే మీరు కార్లో వెళ్తున్నారు రోడ్డు కనపడుతుంది నాన్న ఈ రోడ్డు విడితే ఎంత ఉంటుందని అడగాలండి ఇప్పుడు రోడ్డు మీద కార్లో మీరు వెళ్తున్నారు అనుకోండి ఈ రోడ్డు విడితే ఎంత ఉంటుంది ఓహో ఎయిట్ మీటర్స్ ఉంటుందా సెవెన్ మీటర్స్ ఉంటుందా లేకపోతే మీరు కార్లో వెళ్తున్నప్పుడు వెలా సిటీ చూడమే ఎంత ఉందో లేకపోతే ఈ యాక్సలరేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు చెప్పేటప్పుడు ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా క్యూరియాసిటీ క్రియేట్ అయ్యే విధంగా ఈ మ్యాథమెటిక్స్లో ఉన్న నెంబర్స్ కానీ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఎందుకు వాడతారో చెప్పాలి వాడికి ఇప్పుడు స్క్వేర్ రూట్ అని చెప్తారండి సెవెంత్ ఎయిత్ క్లాస్ వాడికి స్క్వేర్ రూట్ ఎందుకు ఎందుకు వాడతాం రూట్ ఎక్స్ అంటే ఏంటి ఆల్జబ్రాలో ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి లేకపోతే గ్రాఫికల్గా చెప్పడం కానివ్వండి అంటే మ్యాథమెటిక్స్లో ఉన్న ఫండమెంటల్స్ ఏవైతే మీకు ఉన్నాయో దాన్ని అప్లై చేసి చూపించాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా ఉందంటే టెన్త్ క్లాసెస్ అన్నీ కూడా నైన్త్ నుంచే చదివించి బట్టి బట్టి చేసి పాస్ చేపిస్తున్నట్టుగా ఉంది కదా మ్యాథ్స్ అక్కడ గట్టెక్కేసాంలే అనుకుంటారు కానీ ఇంటర్మీడియట్ నుంచి తీసుకోవడానికి వాళ్ళు భయపడుతున్నారు కదండి టెన్త్ క్లాస్ వరకు మా అబ్బాయికి వంద కొంద వచ్చినాయని చెప్తారు కదా ఐఐటీలోనూ ఇంటర్లోనో రావట్లేదు అంటారు రీజన్ ఏంటంటే టెన్త్ క్లాస్ వరకు చదివింది రీప్రొడ్యూస్ చేస్తారు నోట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ రీప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి టెన్త్ క్లాస్ వరకు బాగా చదివాడండి మా అబ్బాయి ఎయిత్ క్లాస్ వరకు బాగా చదివాడు మా అబ్బాయి అని చెప్తారు మనకి అదే ఇంటర్లోకి వచ్చిన తర్వాత కాన్సెప్ట్స్ అవసరం కదా అప్పుడు చదవలేదండి ఇది చదివింది క్వశ్చన్ ఆన్సర్ చదివి బట్టి కొట్టి మీరు ఎగ్జామ్లో రాస్తే మార్కులు వచ్చినాయి అది తెలివి కాదు కాన్సెప్ట్స్ కాదది అంటే ఎయిత్ క్లాస్ లోపు ఉన్న పిల్లలు మ్యాథమెటిక్స్ చెప్పాను కదండి ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ కూడా నేను ఒక మాట చెప్తానండి ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే టెమినాలజీ ఉంటుందండి ఫోర్స్ అంటే ఏంటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి పేరెంట్స్ టీచర్ చెప్పబోయినా ఫ్రెక్షన్ అంటే ఏంటి సొల్యూషన్ అంటే ఏంటి ఒక బ్యాక్టీరియా అంటే ఏంటి ఒక వైరస్ అంటే ఏంటి యాక్సలరేషన్ అంటే ఏంటి ఒక ఫోర్స్ అంటే ఏంటి మాస్ అంటే ఏంటి వెయిట్ అంటే ఏంటి అంటే అంటే చెప్పేటప్పుడు మీరు బయోడైవర్సిటీ అంటే ఏంటి పొల్యూషన్ అంటే ఏంటి నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటి ఆక్సిజన్ సైకిల్ అంటే ఏంటి ఇలా బేసిక్ టెర్మినాలజీ ఏదైతే మనం మాట్లాడతామో బయట రెగ్యులర్గా మనం మాట్లాడుతూ ఉంటాం కదండి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకపోతే ఎయిర్ పొల్యూషను లేదా సౌండ్ నేను మాట్లాడుతుంటే వేవ్స్ ఇలాంటివి చెప్పేటప్పుడు చక్కగా చిన్న చిన్న ఆ టెర్మినాలజీ డిక్షనరీస్ తీసుకుని సబ్జెక్టులో కూడా డిక్షనరీస్ ఉంటాయండి ఫిజిక్స్ డిక్షనరీ కెమిస్ట్రీ డిక్షనరీ అని చక్కగా ఇంటర్నెట్ సహాయం తీసుకుని ఆ టెర్మినాలజీ మీద పట్టు రావాలి క్వశ్చన్ ఆన్సర్స్ కాదు ఫోర్స్ అంటే కాన్సెప్ట్ అర్థం కావాలి వాడికి మాసం వెయిట్గా ఉన్న డిఫరెన్స్ క్లియర్గా అర్థం కావాలండి ఆ రెండు లైన్లు చదవడం వల్ల టెక్స్ట్ బుక్లో ఉపయోగం లేదు కాన్సెప్ట్స్ క్లియర్గా మీకు అండర్స్టాండింగ్ టెర్మినాలజీ మీద పట్టు దొరికేసింది అనుకోండి ఒకవేళ సోషల్ స్టడీస్ ఉందనుకోండి సోషల్ స్టడీస్ వేయితే తర్వాత నేర్చుకోవచ్చు ఎందుకంటే అంటే సోషల్ స్టడీస్ మీకు అర్థం అవ్వాలంటే సొసైటీ అర్థం అవ్వాలి కదా సొసైటీని అండర్స్టాండ్ చేసుకుని వయసు ఐదో తరగతి పిల్లడికి ఉండదు గురించి సోషల్ మీరు చెప్పినా కూడా బట్టి పడతాడు వాడు చూడండి చూడండి నేను ఏజ్ ప్రకారం చెప్తున్నాను వన్ టు ఫిఫ్త్ ఉనికి చెప్పాను నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో మ్యాథమెటిక్స్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి మీరు సైన్స్ టెక్నాలజీ సోషల్ కొంచెం తక్కువ నైన్త్ టెన్త్లో సోషల్ ఎక్కువ ఇవ్వాలి ఎందుకని వయసు పెరుగుతుంది కాబట్టి సొసైటీని అండర్స్టాండ్ చేసుకోగలరు కాబట్టి ఆ ఏజ్లో మీరు ఇవ్వాలంటే సో ఇలా ఓవరాల్గా మీకు ఏంటంటే అంటే ఐక్యూ లెవెల్ పెరగడం అన్నది ఏదైతే ఉంటుందో కోచింగ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో ఆ ఆ లెర్నింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా మీరు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కిడ్ మీకు సక్సెస్ అవ్వడం అంతే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి అలాగే పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు ఇది వాటి ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే For all educational career related guidance, tenth to 2 PG level in India and abroad, all government jobs related from Group D to IAS exams. Dylan meet your career coach Dr. Yesatish IRSE Tribuli three.